తెలంగాణ పోలీస్ శాఖకు స్కోచ్ అవార్డు తెలంగాణ పోలీస్ శాఖ మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కించుకుంది కోవిడ్ వైరస్ నియంత్రణ లాక్డౌన్ కాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సేవలందించిన విభాగం రాష్ట్రంలో పోలీస్ శాఖ ఇటీవల నామినేట్ కాగా ఆన్లైన్ ఓటింగ్లో పలు విభాగాలతో పోటీపడి అత్యధిక ఓట్లతో ఈ పురస్కారానికి ఎంపికైంది ఈ విషయాన్ని డీజీపీ ఎం మహేందర్ రెడ్డి బుధవారం వెల్లడించారు డిసెంబర్లోనే గ్రేటర్ ఎన్నికలు నవంబర్ రెండవ వారంలో షెడ్యూల్ కసరత్తు చేస్తున్న ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియలో మళ్లీ కదలిక మొదలైంది తాజా ప్రతిపాదన మేరకు నవంబర్ రెండో వారంలో షెడ్యూల్ విడుదల చేసి డిసెంబర్ మూడో వారంలో ఎన్నికలు నిర్వహించే దిశగా కసరత్తు వేగం పుంజుకుంది తొలుత డిసెంబర్లో ఎన్నికలు నిర్వహిస్తారని భావించినప్పటికీ ఇటీవలి వర్షాలు వరదలతో జనవరి ఆఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఉండొచ్చని భావించారు కానీ మళ్ళీ ప్రభుత్వం నుంచి వచ్చిన సంకేతాలతో జోనల్ సర్కిల్ కార్యాలయాల్లో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను వీలైనంత వేగనం చేసి ఆపై ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది ఆర్థిక ఇబ్బందులతో ఆచార్యుడి ఆత్మహత్య ఆర్థిక ఇబ్బందులతో ఓ ప్రైవేట్ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి పెళ్లైన మూడు నెలలకే ఉసురు తీసుకున్నాడు ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తంగడపల్లిలో జరిగింది స్థానికంగా నివాసముండే పోలోజీ సాయికుమార్ ఆచారి చౌటుప్పలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు కరోనా నేపథ్యంలో స్కూళ్ళు మూతపడడంతో ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నాడు మూడు నెలల క్రితమే సాయికుమార్కు వివాహమైంది ఆదాయం లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోయి ఈ క్రమంలో మనోస్థైర్యం కోల్పోయి బుధవారం సాయంత్రం ఇంట్లో ఉరివేసుకున్నాడు ఎక్సైజ్ శాఖకు దసరా దమాకా నాలుగు రోజులు ఎనిమిది వందల పన్నెండు పాయింట్ రెండు నాలుగు కోట్ల మద్యం విక్రయాలు దసరా పండుగ నేపథ్యంలో మద్యం విక్రయాలు జోరుగా సాగాయి సాధారణ రోజుల కంటే పండుగ ముందు వైన్ షాప్ల యజమానులు భారీ మొత్తాల్లో మద్యాన్ని లిఫ్ట్ చేశారు దీంతో నాలుగు రోజుల్లోనే ప్రభుత్వ ఖజానాకు ఎనిమిది వందల పన్నెండు పాయింట్ రెండు నాలుగు కోట్లు సమకూరాయి వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు ఎప్పుడు యాభై రోజులుగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు కొనుగోలు లేక ఆందోళనలో బిల్డర్లు ఆర్థిక ఇబ్బందులు స్థిరాస్తుల యజమానులు శుభకార్యాలపై తీవ్ర ప్రభావం నేటి నుంచి ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ధరణిని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లపై స్పష్టత ఆదేశాల కోసం సబ్ రిజిస్ట్రార్ల నిరీక్షణ ఏసీబీ వలలో గాంధీనగర్ ఎస్ఐ హైదరాబాద్లోని గాంధీనగర్ ఎస్ఐ కానిస్టేబుల్ను బుధవారం ఏసీబీ అధికారులు వలబరిని పట్టుకున్నారు ముప్పై వేల రూపాయల లంచం తీసుకుంటూ ఎస్ఐ లక్ష్మీనారాయణ కానిస్టేబుల్ నరేష్లు అధికారులకు చిక్కారు ఫోర్జరీ కేసులో కండిషన్ బెయిల్ కోసం యాభై వేలు డిమాండ్ చేశారు అడ్వాన్స్ ముప్పై వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకుంది అందుబాటులోకి ధరణి మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు మూడు చింతల పల్లిలో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ జాయింట్ సబ్ రిజిస్టార్లుగా తహసీల్దార్లు తెలంగాణ భూమి హక్కులు పట్టాదార్ పాస్ పుస్తకాల చట్టం రెండు వేల ఇరవై అమల్లోకి వస్తుందంటూ జీవో జారీ నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు షురు ధరణి వెబ్సైట్తో తీరున్న రైతుల కష్టాలు ప్రభుత్వ లక్ష్యం వివరించనున్న సీఎం ఎమ్మెల్సీగా కవిత నేడు ప్రమాణ స్వీకారం భారీగా కానున్న నేతలు త్వరలోనే మంత్రి పదవి అభిమానుల ఆశావాహం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి ఘన విజయం సాధించిన కవిత తొలిసారి శాసనమండలిలో అడుగు పెట్టబోతున్నారు గురువారం మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు నిమిషాలకు కవిత ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఆరేళ్లలోనే అద్భుత ప్రగతి చేసి చూపిన సీఎం కేసీఆర్ జిఎస్డిపి రెట్టింపు వృద్ధి రేటు పన్నెండు పాయింట్ ఆరు శాతం తలసరి ఆదాయంలోనూ టాప్ ఆర్థిక లోటు తగ్గుదల రెవెన్యూ మిగులులో వృద్ధి విద్యుత్ ఉత్పత్తిలోనూ దేశంలోనే నెంబర్ వన్ తెలంగాణ వైద్య సేవలలో విశేష వృద్ధి ఆర్టీఐ నివేదికలో వెల్లడి రైతుల ఖాతాలో యాభై ఆరు వేల కోట్లు నేరుగా జమ చేశాం ఆ ఘనత మాదే దేశంలోనే నెంబర్ వన్ రైతు రాష్ట్రం తెలంగాణ అత్యధిక రుణాలు మాఫీ చేశాం దుబ్బాకలో విజయం మాదే కాంగ్రెస్ బీజేపీలకు డిపాజిట్లు రావు భాజపా సొసైటీలో తక్కువ సోషల్ మీడియాలో ఎక్కువ త్వరలో కాంగ్రెస్ ఖాళీ అది అంతా తలోదిక్కు చూస్తున్నారు మీడియాతో చిట్చాట్లు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఆటోమేటిక్గానే వడ్డీపై వడ్డీ మాఫీ ప్రభుత్వం తీసుకొచ్చిన వడ్డీపై వడ్డీ మాఫీ స్కీమ్కు బారోవర్లు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని ఫైనాన్స్ మినిస్ట్రీ ప్రకటించింది అర్హత గలవారికి ఈ స్కీమ్ బెనిఫిట్స్ ఆటోమేటిక్గా పడతాయని చెప్పింది అర్హుల జాబితాను ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం ఫైనాన్షియల్ సంస్థలు రెడీ చేస్తాయి ఫిక్స్డ్ డిపాజిట్లు బాండ్లు షేర్ల వంటి వాటిపై తీసుకున్న లోన్లకు ఈ స్కీమ్ వర్తించదని ఫైనాన్స్ మినిస్ట్రీ తెలిపింది వీటితో పాటు షేర్లు డిబెంచర్లు వంటి ఫైనాన్షియల్ అసెట్స్ కోసం తీసుకున్న లోన్లు కూడా ఈ స్కీమ్ కిందకు రావని పేర్కొంది ఇంటర్లో ముప్పై ఐదు మార్కులు వచ్చిన ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కు అనుమతించండి రాష్ట్ర ప్రభుత్వం జేఎన్టీయు హైకోర్టు ఆదేశం కరోనా నేపథ్యంలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాయలేకపోయినందున ముప్పై ఐదు మార్కులు వచ్చిన విద్యార్థులను ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జేఎన్టీని హైకోర్టు ఆదేశించింది అప్పటివరకు రెండో వింత కౌన్సిలింగ్ నిర్వహించరాదంటూ న్యాయమూర్తి జస్టిస్ నవీన్ రావు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు ముప్పై ఒకటి నుంచి అంబేద్కర్ ఓల్డ్ బ్యాచ్ డిగ్రీ పరీక్షలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ మూడో సంవత్సరం ఓల్డ్ బ్యాచ్ పరీక్షలను ఈ నెల ముప్పై ఒకటి నుంచి వచ్చే నెల రెండు వరకు రెండు రాష్ట్రాల్లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు ఏడున పిఎస్ఎల్వి నైన్ ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నవంబర్ ఏడున సాయంత్రం మూడు గంటల రెండు నిమిషాలకు పిఎస్ఎల్వి సి ఫార్టీ నైన్ ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు ఇస్రో ప్రకటించింది ఈ ప్రయోగం ద్వారా భారత్ చెందిన ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ ఈఓఎస్ జీరో వన్ అనే ఉపగ్రహంతో పాటు విదేశాలకు తెలిసిన తొమ్మిది చిన్న ఉపగ్రహాలను ప్రయోగించేందుకు అంత సిద్ధం చేస్తున్నారు విఎస్వీఎస్ చెల్లింపుల గడువు మార్చి ముప్పై ఒకటి ప్రత్యక్ష పన్నుల వివాద పరిష్కార పథకం వివాసే విశ్వాస్ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకున్న పన్ను చెల్లింపుదారులకు రెండు వేల ఇరవై ఒకటి మార్చి ముప్పై వరకు చెల్లింపుల గడువు ఉందని ఆదాయ పన్ను శాఖ బుధవారం వెల్లడించింది విఎస్విఎస్ కింద రెండు వేల ఇరవై డిసెంబర్ ముప్పై ఒకటిలోగా దరఖాస్తు చేసుకున్న పన్ను చెల్లింపుదారులు అదనపు రుసుము లేకుండానే వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటిలోగా పేమెంట్ చేయవచ్చని వివరణ ఇచ్చింది స్కూల్ సిలబస్ కుదింపు ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ పాఠశాల విద్యాశాఖ పాఠ్యాంశాలను కుదించింది ఒకటి నుంచి పది తరగతిలోని అన్ని పాఠ్యాంశాల్లో ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం మేర తగ్గించింది ఈ మేరకు కుదించిన పాఠ్యాంశాల వివరాలను బుధవారం ప్రకటించింది దీనిపై అన్ని జిల్లాల విద్యాధికారులు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలపాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీ దేవసేన ఉత్తర్వులు జారీ చేశారు ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటికే ఉన్న మొత్తం సిలబస్ను యధావిధిగా బోధిస్తారు ఇందులో ముప్పై శాతం పాఠ్యాంశాలను యాక్టివిటీ ప్రాజెక్టుగా బోధిస్తారు కానీ వీటిని పరీక్షల్లో పరిగణలోనికి తీసుకోరు తాజా సర్టిఫికెట్స్ మాత్రమే చెల్లుబాటు ఈడబ్ల్యూఎస్ కోటాలో నూట తొంభై ఐదు ఎంబీబీఎస్ సీట్లు వైద్య విద్యలో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల కోటా కింద దరఖాస్తు చేసుకునేవారంతా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి తీసుకున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లను జతపరచాలని కాలోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు గత ఏడాది తీసుకున్న సర్టిఫికెట్స్ చెల్లవని వారు స్పష్టం చేశారు హెడ్సెట్లో తొంభై ఏడు పాయింట్ ఐదు ఎనిమిది శాతం క్వాలిఫై టీఎస్ హెడ్సెట్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి బుధవారం ఉస్మాని యూనివర్సిటీలో ఫలితాలు విడుదల చేశారు హెడ్సెట్ ఎంట్రెన్స్కు ము ముప్పై వేల ఆరు వందల మంది హాజరయ్యారని వీరిలో తొంభై ఏడు పాయింట్ ఐదు ఎనిమిది శాతం మంది స్టూడెంట్లు క్వాలిఫై అయ్యారని ఆయన చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ఆరు బీఈడి కాలేజీల్లో పద్దెనిమిది వేల సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు ఇంజనీరింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్కు నేడే ఆకరు తొలి విడత ఎంసెట్ కౌన్సిలింగ్లో సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి ఈ నెల ఇరవై తొమ్మిది వరకు గడువు పొడిగిస్తూ ఎంసెట్ అడ్మిషన్ కమిటీ నిర్ణయం తీసుకుంది షెడ్యూల్ ప్రకారం బుధవారంతో సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు ముగియగా ఒకరోజు పొడిగించినట్లు ఎంసెట్ కౌన్సిలింగ్ కన్వీనర్ తెలిపారు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఉన్నట్టా లేనట్టా లక్షలాది విద్యార్థుల ఎదురుచూపులు ఇప్పట్లో పరీక్షల నిర్వహణ కష్టమేనంటున్న ఇంటర్ వర్గాలు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో తప్పిన వారు ఉత్తీర్ణలైన వారు సప్లిమెంటరీ బెటర్మెంట్ పరీక్షలు ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు కరోనా కారణంగా ద్వితీయ ఇంటర్లో తప్పిన వారందరినీ ప్రభుత్వం కనీస మార్కులు ఇచ్చి ఉత్తీర్ణం చేసింది ప్రథమ ఇంటర్లో తప్పిన వారికి పాసైన మార్కులు పెంచుకునేందుకు బెటర్మెంట్ రాసేవారి కోసం మాత్రం పరీక్షలు జరుపుతామని ఆనాడు అధికారులు చెప్పుకొచ్చారు వచ్చే నెల ఆరు నుంచి పీజీ ప్రవేశ పరీక్షలు రెండు వరకు దరఖాస్తుల స్వీకరణ పీజీ ప్రవేశ పరీక్షలు వచ్చే నెల ఆరో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి ఈ విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పీజీ పీజీ డిప్లొమా ఐదేళ్ల పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నవంబర్ ఆరు నుంచి పదిహేడు వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు సిపిగెట్ రెండు వేల ఇరవై కన్వీనర్ ప్రొఫెసర్ కిషన్ బుధవారం తెలిపారు పట్టణాల్లో మ్యూటేషన్ ఛార్జీ రిజిస్ట్రేషన్ విలువలో పాయింట్ వన్ పర్సెంట్ లేదా మున్సిపాలిటీలో వెయ్యి రూపాయలు కార్పొరేషన్లో మూడు వేలుగా నిర్ణయం వీటిలో ఏది ఎక్కువైతే అదే అమలు ఛార్జీలు ఖరారు చేసిన ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో మ్యూటేషన్లకు సంబంధించి ఇకపై అన్ని చోట్ల ఒకే రకంగా ఛార్జీలు వసూలు చేయనున్నారు భూముల రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా కానీ నిర్ణీత రుసుము ప్రకారం కానీ ఈ ఛార్జీలు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు మ్యూటేషన్ ఛార్జీలను ఖరారు చేస్తూ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు